వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు కిచెన్ చూపిస్తున్నంటే నేను వండుతలేను, వంట చూపిస్తున్నా. ఇగో మా పిల్లలు వండుతున్నారు. యాక్చువల్ ఏంటంటే మనము చిలుకూరు స్టోర్ దగ్గర చిన్న ఫుడ్ కోర్ట్ అనుకున్నాం కదా, సో ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర మంచి దోశ, మంచి ఇడ్లీ, టేస్టీ చట్నీ, కమ్మటి రసము అండ్ మస్తు ఉండే కాఫీ అండ్ ఆబ్వియస్లీ టీ కూడా అనుకోండి. దీనికి తోడు ఏమైనా యాడ్ ఆన్ అవ్ చేద్దామా అని అన్నప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలు ఏం చెప్పారంటే, అయ్యో ఇడ్లీ దోశలు పెద్దవాళ్ళు తింటారు, మాకు ఆయిల్ కావాలా, నూనె దేవుళ్ళు కావాలా అన్నారన్నమాట. మళ్ళీ దేవుడు అంటే ఏంటంటే ఆలోచించిన మండలో కూడా ఏంటంటే, ఇంకా సరే ఎట్లాగో మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్సే వాడతాం కదా, పూరి బాగానే ఉంటుంది, బోండా బాగానే ఉంటుంది, ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు కదా, అందరికీ ఆరోగ్య సూత్రాలు ఎక్కువ తక్కువ పెట్టొద్దు మనము, ఎవరు ఆరోగ్యం వాళ్ళే చూసుకోవాలబ్బా, కాబట్టి అన్నీ పెడదాము. బట్ ఏం పెట్టినా హెల్తీగా పెడదాము, టేస్టీగా పెడదాము అండ్ నీట్గా క్లీన్గా బెస్ట్గా అనమాట. సో అది ముచ్చట. సో అందుకు గాను మనం ప్రిపేర్ అవుతున్నాము. దీనికి ప్రాసెస్ ఆల్రెడీ ఇట్లా మన స్టోర్ దగ్గరనే చేద్దాము, ఎక్స్పెరిమెంట్ మెజర్మెంట్స్ అనేది చూసుకున్నప్పుడు ఆడికి వెళ్ళి చేసినాం ఫస్ట్ డే. ఇట్లా హడావిడిగా అయిపోయింది, ఆగమాగమైంది, ఏం లెక్క కొలత తెలుస్తలేదు, మాకేం చేయాలని అర్థం కాలేదు. సో దట్ అందుకే ఏం చేసామంటే ఆ రెండు రోజులు అక్కడ చూసేసి నెక్స్ట్ డే నుంచి మన కిచెన్లోకి షిఫ్ట్ అయిపోయాం అన్నమాట. ఫస్ట్ డే కిచెన్లో మనం చట్నీలు దోశలు చేసినాం.
సెకండ్ డే వచ్చేసేసి ఫుటేజ్ లేదు నాకు తెలిసి ఇడ్లీ అండ్ కళ్యాణ రసం చేసినాం. సో అండ్ థర్డ్ డే వచ్చేసేసి అంటే పూరీలో కానీ వాటికి కానీ కర్రీ మెయిన్ ప్రిపరేషన్ కాబట్టి కర్రీస్ క్వాంటిటీ ఎట్లా, క్వాలిటీ ఎట్లా, దాంట్లో ఏం వేయాలా, ఏం వద్దు, ఏం కట్ చేయాలా ఇదనమాట. సో అట్లా ఈరోజు ఓన్లీ పూరీలకు కర్రీస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిని టేస్ట్ చేయడానికి ఒకటో రెండో పూరీలు తినాలి కాబట్టి తింటున్నాను అనమాట అది. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇట్లా అంటే మామూలుగా జనరల్ ఒక మాస్టర్నో ఒక షెఫ్నో పిలిపించేసేసి వాళ్ళకి కిచెన్ అప్ప చెప్పేసి ఇట్లుంటారు కస్టమర్లు, ఈ టైమింగ్స్, ఇది మీ జీతం ఇంత, ఇది కథ ఇంత అంటే అయిపోతుంది. కానీ బట్ ఇట్లా చెయ్యొద్దు అనేది నా థాట్ అనమాట. చెయ్యొద్దు అంటే ఏదైనా పెద్ద నేను ఎక్స్పర్ట్ గారు దాని గురించి పెద్ద తెలిసిందాన్ని కానీ, కానీ నాకు ఈ ఇట్లా చెయ్యొచ్చు అంటే ఇట్లాంటి ప్రాసెస్ని ఇట్లా కూడా చేయొచ్చు అన్న విషయము మీకు ఒకసారి చెప్పున్నాను. ఫస్ట్ చట్నీస్ రెస్టారెంట్ ఓపెన్ అయినప్పుడు కళ్యాణి దానికి మెనూ కార్డ్ డిజైన్ చేసింది అనమాట. ఆ ఓనర్ వచ్చి ప్రసాద్ సారు. అప్పుడు ఆ డిజైన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రిమిసిస్లో, పంజాగుట్ట ప్రిమిసిస్లో ఏంటంటే షెఫ్లను పిలిపించి చేపించి టేస్ట్ చూపించి ఇది కాదని అది కాదని, అండ్ చిరంజీవి గారి వాళ్ళ ఇంట్లో నుంచి మాస్టర్ వచ్చేసేసి వీళ్ళకు స్టీమ్డ్ దోశ చూపించారు. చాలా రోజుల వరకు అది చిరంజీవి దోశ అనేది ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఎట్లా అంద అంటే ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఒక రెసిపీని ఇట్లా మనం చేయొచ్చు, ఈ టేస్ట్ ఇట్లా తీసుకురావచ్చు అన్న విషయాన్ని ఓహో ఇట్లా చేస్తారా అని అప్పుడు అనుకున్నా, అట్లనే చేద్దామని ఇప్పుడు డిసైడ్ అనమాట. అది విషయం. అందుకు మన దగ్గర పెట్టే లిమిటెడ్ ఐటమ్స్ అయినా సరే మనం ఇంట్లో తిన్నట్టు, అంటే ఇంట్లో తిన్నట్టు ఉంటే ఇంట్లో తింటే నీ దగ్గరికి ఎందుకు వచ్చాం శ్రీదేవి, బయట ఉంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుందని వస్తాం కదా అని అనుకుంటున్నాము. సో ఇంట్లో ఉన్నట్టు క్వాలిటీ తోటి బయట ఉండే టేస్ట్ కింద 100 రెట్లు బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో 10% నేను రీచ్ అయినా 10% మీరు మెచ్చుకున్నా సూపర్ ఉంటుంది అనమాట. అందుకు ఈ ప్రాసెస్ అంతా ఇట్లా జరుగుతుంది. మరి ఏం నీ కాలం అయ్యా? కిత్నా కిత్నా దాల్తే పూరి ఎక్ బార్ ఏకీ హోతా నా జ్యాదా హోతా చోటు బార్ బార్ బాయిల్ నహీ హోనా వహాన్ పే భీ హమ్ లోగ్ ఏకీ బార్ యూజ్ కర్నా దూసరీ బార్ కే లియే హమ్ లోగ్ ఫ్రెష్ తేల్ రహేనా హమ్ లోగ్ భీ ఖతమ్ కర్నా ఏక్ దిన్ మే దో దిన్ మే రహేనా కే నహీ హమారా పాస్ కాంప్రెస్ ఆయిల్ తో చేసుకుని అంటే గిట్లనే ఉంటాయి కథలు మరి అన్నీ. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళను ఫస్ట్ డే మీరు మీరు చేయాల్సింది చేయండి నేను నేర్పిస్తా అంటే నెయ్యి మేడం మా ప్లవంకి వస్తా బాతే అన్నారు వీళ్ళు. ఓకే సబ్ ఆతే మగర్ హమారా చేసే నయ్ ఆతే బోల్ దియా గరమోనా తేల్ సయ్యే. సో వాళ్ళకు వచ్చింది చేయొద్దు మనకు వచ్చింది చేయాలంటే ఫస్ట్ జర 3-4 రోజులు బాగా ఫీల్ అయిపోయారు అబ్బా వాళ్ళు. సరే సరే అని చెప్పేసి ఇప్పుడు మన లెక్కకు వచ్చిన నెయ్యి ఫీల్ దాల్తే గరం నెయ్యి మేడం తేమ్ తేల్ కమ్ కర్దియా ఏ ఊపర్ జో అరే సుష్ణ కోల్ప్రెస్ ఆయిల్ వాడితే మళ్ళీ వేరే తేల్ అంటే అస్సలు తేల్ లేదు గీల్ లేదు అని చెప్పిన వాళ్ళకు. పల్లీల నూనెలో నురుగు వస్తుంది కదా మన నూనెకు, ఆ నురుగతోటి వాళ్ళకు కాలుతుందా లేదా తెలుస్తలేదంట అది. అవి జాదా తెలుగు సీట్లు అయితే మేరే సాతాప్లో మాస్టర్ కో ఖానా సిఖ బనానే కే లియే సిఖా రే హా పూరి కైసే బన్నా హై డర్ లగ్ రే ఆప్ లోగ ఐసా డాలే తో హమ్ లోగ్ తో హల్కా సే డాలే హా ఐసా ఉబల్నా అరే చోలే భటూరే ఆతే ఆప్కో ఇప్పటి శ్రీదేవి అంత రెస్టారెంట్ తిండి తింటది. ఇది మా ఆయనకు నచ్చుతుంది. ఎట్లది యూజువల్గా పూరి అనగానే ఆలోచిస్తారు కానీ ఈ సైడ్లో ఇది ముంబై చట్నీ అంటుంది. ముంబై చట్నీ బాగుంది. ఈస్మెస్ ఈస్మెదాలు మీ కొరకు పూరి ఎట్లొస్తుందో చూస్తున్నా. ప్యూర్ గోధుమ పిండితోటి అచ్చమైన గానుగ నూనెతోటి మన శనగ పిండితోటి మన గోధుమ పిండితోటి మన నూనెతోటి మన శ్రీదేవి చేతితోటి
కాదు, మన శ్రీదేవి చెప్పి చేస్తున్నది. ఏ దోనో పాస్ హో గయా, ఓకే స్టార్. ఏ ఇస్మే చోటు పూరి దోనో కర్రీ బస్ ఇస్మే థోడా నమక్ కమ్ హై సూపర్. కస్టమర్ తక్ ఐసా పహుంచనా, నడుస్తుంది కానీ పరిగెత్తాలా? ఏ నడుచుడు కుదరదు, పరిగెత్తాలా. జర్ర కొంచెం ఒక్క ఇంచ్ చిట్కెడు తక్కువైంది అనమాట ఉప్పు, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పటి వరకు మా దగ్గర ఫైనలైజ్ అయినాయి ఏంటంటే కళ్యాణి రసం, ఆలు కర్రీ కానీ అదేంటే బొంబాయి చట్నీ అంటారు కదా అది, అండ్ మసాలా కర్రీ పూరికి సూపర్ ఉంది. లిటిల్ బిట్ పులుపు అది డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్, అండ్ పూరి పాస్ ఇవన్నీ పాస్ అనమాట. ఇంకా చాలా పాస్లు ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. కలౌర్ ఎగ్దో పాస్ ఉన్నాయి యాప్లో, ఏ ఎగ్జామ్ పాస్ అవుగా యాప్లో. ఇది ఓకేనా? ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తూ 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 ఫైనల్గా రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తామని అడుగుతున్నారు. నేను చూద్దాం అంటున్నా, మేబీ 26th ఎప్పుడు సెట్ అయిపోతే అప్పుడు ఓపెన్ చేస్తాం. అది సంగతి, ఓపెన్ చేసిన రోజులు అందరు పిలుస్తాం. అప్పుడు మాత్రం బజ్జీలు కుమ్మేసి తినిపోండి అబ్బా, ఓకేనా? ఆ బజ్జీలు ఎట్లా పెడతా అనేది అప్పుడు చెప్తాం మళ్ళీ. బాయ్, అందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మన దుకాణం ముందే అందరికి పబ్లిసిటీ కావాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నేను మాత్రం ఇది తింటా అండ్ బాయ్, థ్యాంక్ యూ.